ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. దేవుని పట్ల విధేయత ఎల్లప్పుడూ దీవెనలు తెస్తుంది. అబ్రహాము దేవునిపై విశ్వాసం ఉంచాడు. ఆయన కోసం తను ఒక్కగానొక్క కుమారుణ్ణి కూడా బలిగా అర్పించుటకు సిద్ధపడ్డాడు. దేవుడు ఇదంతా ఆయన భయభక్తులను కేవలం పరీక్షించడానికి మాత్రమే ఇలా చేశాడు. అందుకే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను తప్పనిసరిగా దీవిస్తాను, నీ సంతానాన్ని వృద్ధి చేసి లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా సముద్ర తీరం ఇసుక రేణువులలాగా చేస్తాను అని. ఈనాటికి ప్రజలు తన దీవెనలకు పాత్రులు కావాలనేదే దేవుని యొక్క అభిలాష. కీర్తనలు 1:1 చెప్పినట్లు, దుష్టుల ఆలోచన చొప్పున నడువకుండా, పాపులు ఉండే చోటను ఉండకుండా, పరిహాసకులు కూర్చుండే చోటను కూర్చునకుండా ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుని ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. దేవుడు అందరికీ క్షేమం కలుగజేయునుగాక.